హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అన్నది నా కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా మన ఛానల్ ని కొత్తగా వ్యూ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. మన ఛానల్ ఎలా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే, ఇప్పుడు మీరు నా వీడియో చూస్తున్నారు కదా, దాని కింద రెడ్ కలర్ లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది, దాని మీద ట్యాప్ చేశారంటే పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, దాని మీద కూడా ట్యాప్ చేశారంటే నేను ఎప్పుడు కొత్తగా వీడియో పోస్ట్ చేసినా దాని నోటిఫికేషన్ మీకు మెసేజ్ రూపంలో వస్తుంది. అండ్ ఈ రోజు వీడియోలో నేను మీతో షేర్ చేసుకోబోయే రెసిపీ వచ్చేసి ఇదండి, గుమ్మడి వడియాలు. గుమ్మడి వడియాలు ఈ రెసిపీ షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. ఇప్పుడైతే మీకు ఇవి ఒకసారి ఫ్రై చేసి చూపిస్తాను. ఇవి వచ్చేసి మా మమ్మీ ప్రిపేర్ చేసింది. ఇప్పుడైతే వీటిని ఒకసారి ఫ్రై చేసి చూపిస్తాను ఎలా రెడీ అవుతాయో. నేను ఆల్రెడీ ఆయిల్ హీట్కి పెట్టేసుకున్నాను, చూడండి. ఇవి ఫ్రై చేసుకోవడానికి మాత్రం ఆయిల్ మంచిగా హీట్గా ఉండాలండి. మంచి హీట్లో ఉంటేనే బాగా ఫ్రై అవుతాయి, లేకపోతే గట్టిగా ఉంటాయి. చూసారు కదా, నా ఆయిల్ అయితే బాగా హీట్ అయిపోయి ఉంది. చూసారు కదా, దగ్గర నుండి కూడా చూపిస్తాను. చూసారు కదా, మీకు చూపించడం కోసం ఒక 2 ఫ్రై చేసుకుంటున్నాను. బాగా విచ్చుకుంటున్నాయి, ఇలా విచ్చుకుంటే చాలా క్రిస్పీగా బాగుంటాయి, చాలా టేస్ట్గా ఉన్నదండి. ఎవరికైనా తెలియకపోతే ఒకసారి ట్రై చేయండి. చూసారు కదా, మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఫ్రై అయ్యింది. మనం మంచి ఆయిల్ మంచి హీట్లో ఉన్నప్పుడు ఫ్రై చేసుకుంటే ఇలా విచ్చుకుంటుంది అన్నమాట, బాగా బాగా క్రిస్పీగా ఉంటుంది, లేకపోతే గట్టిగా ఉంటుంది. సూపర్ ఉంది. నేను ఈ రెసిపీ వచ్చేసి బిగినర్స్ కోసం షేర్ చేస్తున్నానండి. పెద్దవాళ్ళకి జనరల్గా తెలిసే ఉండుంటుంది. బిగినర్స్ ఉంటారు కదా, రీసెంట్గా మ్యారేజ్ అయిన వాళ్ళు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చేసుకోవాలని అనుకుంటారు కదా, వాళ్ళ కోసం షేర్ చేస్తున్నాను. చూసారు కదా, మా నిహి వచ్చేసాడు. హాయ్ చెప్పు నిహి. హాయ్. ఓకేనండి, అయితే రెసిపీ చూసేయండి. మా మమ్మీ వచ్చేసి ఒక మీడియం సైజు బూడిద గుమ్మడికాయ తీసుకున్నదండి. తర్వాత దానిపైన ఆ వైట్ ఉన్నది కదా, అది మొత్తం నీట్గా వాష్ చేసేసుకోవాలి. బాగా వాష్ చేసేసుకున్న తర్వాత కట్ చేస్తే దాని లోపల గింజలు అవన్నీ ఉంటాయి, అవన్నీ క్లీన్ చేసేసేయాలి. ఆ తర్వాత ఇలాగ చిన్ని చిన్ని పీసెస్ కింద కట్ చేసి పెట్టుకున్నది. మా ఇంట్లో వచ్చేసి బూడిద గుమ్మడికాయ వడియాలు మా మమ్మీ నేను తప్ప ఇంకెవరూ తినమండి, అందుకనే మా మమ్మీ కొద్దిగానే చేస్తుంది. ఈ కట్ చేసుకున్న బూడిద గుమ్మడికాయ పీసెస్లో ఒక 2 స్పూన్స్ సాల్ట్ వేసుకుని బాగా మిక్స్ చేసేసుకుని ఒక 5 to 10 మినిట్స్ పక్కన పెట్టేసుకుంది. దానివల్ల ఆ ముక్కలోనున్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఈ ప్రాసెస్ అంతా మనం నెక్స్ట్ డే వడియాలు పెట్టుకుంటాము అని అనుకుంటే ముందు రోజు నైట్ చేసుకోవాలండి. ఎందుకంటే ఈ పీసెస్ అన్నీ ఇలాగ సాల్ట్ మిక్స్ చేసేసుకుని ఒక మూటలా కట్టేసి వెయిట్ పెట్టేసి ఓవర్ నైట్ వదిలేయాలి. అప్పుడు దాని లోపల ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు వచ్చేసి ఆ పీసెస్ ఒక 10 మినిట్స్ తర్వాత ఇలాగ లైట్గా స్క్వీజ్ చేసుకొని ఒక కాటన్ క్లాత్లో వేసేసుకుని ఒక మూటలా కట్టేసుకుని కొంచెం వెయిట్ పెట్టేసి ఓవర్ నైట్ వదిలేస్తుంది. అందుకనే ఆ పీసెస్ అన్నిటినీ అలా క్లాత్లో వేస్తుంది. చూసారా, అప్పటికే చాలా వాటర్ బయటకు వచ్చినాయి. ఈ బూడిద గుమ్మడికాయ వడియాల ప్రాసెస్ వచ్చేసి కొంచెం ఎక్కువగా ఉంటుందండి మిగతా వడియాలతో కంపేర్ చేస్తే, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఈ వడియాలు చాలామందికి నచ్చుతాయి. మెయిన్గా మా ఇంట్లో వచ్చేసి మా మమ్మీకి వడియాలంటే చాలా ఇష్టం.
చూసారు కదా మొత్తానికి మా మమ్మీ అయితే దాన్ని ఒక మూటలాగా గట్టిగా కట్టేసుకుంది. స్క్వీజ్ చేస్తుంటే కొంచెం వాటర్ కూడా వస్తున్నాయి చూడండి. తర్వాత దాని మీద ఒక వెయిట్ పెట్టేసి ఓవర్ నైట్ వదిలేసింది. ఇదంతా మనకి ముందు రోజు నైట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ మా మమ్మీకి ఆ ప్రాసెస్లో మా తమ్ముడు హెల్ప్ చేస్తున్నాడు. చూసారు కదా ఒక పెద్ద పళ్ళం తీసుకుని దాంట్లో ఒక ప్లేట్ తిరిగేసి పెట్టి దాని మీద ఈ మూట పెట్టేసి దానిపైన మసాలాలు నూరుకునే కలం రాయి ఉంటుంది కదా అది పెట్టుకుంది వెయిట్ కోసం. ఇలా పెట్టేసుకుని నైట్ అంతా వదిలేసింది. ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్. ఇదేమో మినప్పిండి గారెల పిండి ఉంటుంది కదా అలా గట్టిగా గ్రైండ్ చేసి పెట్టుకుంది. ఇవి వచ్చేసి అల్లం వెల్లుల్లి జీలకర్ర పచ్చిమిర్చి. ఈ పచ్చిమిర్చి వచ్చేసి ఒక 12 పచ్చిమిర్చి. వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్కి బూడిద గుమ్మడికాయ ముక్కలు ఇలా వాటర్ అంతా వెళ్ళిపోయి ఇలా రెడీ అయ్యాయి. దాంట్లో కొద్దిగా పసుపు కొద్దిగా సాల్ట్. సాల్ట్ వచ్చేసి మనం ఆల్రెడీ యాడ్ చేసాం కాబట్టి చూసుకుని యాడ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి ఆల్రెడీ మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మినప్పిండి. పక్కన ఉన్నదేమో పచ్చిమిర్చి పేస్ట్. మొత్తం ఇదంతా కలిపి ఒక ముద్దలాగా రెడీ చేసుకోవాలి. కరెక్ట్గా కొలతలు చెప్పాలంటే మా మమ్మీ వచ్చేసి ఒక మీడియం సైజ్ బూడిద గుమ్మడికాయ తీసుకున్నది. దాంట్లో వచ్చేసి ఒక 1/2 కేజీ మినప్పిండి కలుపుకుంది. తర్వాత ఒక 12 పచ్చిమిర్చి వేసుకుంది. మా పచ్చిమిర్చి వచ్చేసి చాలా కారంగా ఉన్నాయి అందుకే ఒక 12 సరిపోయాయి. మీ కారానికి తగ్గట్టు యాడ్ చేసుకోవచ్చు. తర్వాత చిన్న అల్లం ముక్క ఒక 5 నుండి 6 వెల్లుల్లి రెబ్బలు ఒక స్పూన్ జీలకర్ర వేసుకుంది. తర్వాత రుచికి సరిపడగా సాల్ట్ ఇలా అన్నీ వేసుకుని మిక్స్ చేసేసుకుంది. చూసారు కదా ఇలా రెడీ అవ్వాలి ఒక ముద్దలాగా. చూసారు కదా మా పిండి వచ్చేసి ఫైనల్గా ఇలా రెడీ అయింది. ఇంకా మనం వడియాలు పెట్టేసుకోవడమే. ఇక్కడ వచ్చేసి మా మమ్మీ వడియాలు కూడా పెట్టేస్తుందండి. ఏం లేదు ఆ పిండి ముద్దని ఒక చిన్ని ముద్ద కింద తీసుకుని ఆ కవర్ మీద పెట్టుకుని జస్ట్ లైట్గా ప్రెస్ చేసుకుంటుంది అంతే. మా వడియాలు వచ్చేసి ఒక 2 డేస్లో ఎండిపోయాయండి. ఎండలు బాగా పెరిగిపోయాయి కదా అందుకనే ఒక 2 డేస్లో బాగా ఎండిపోయాయి. ఇలాగ కవర్ మీద పెట్టుకోవడం వల్ల వడియాలు చాలా ఈజీగా ఊడొచ్చేస్తాయండి. ఒకవేళ కవర్ అవైలబిలిటీలో లేకపోతే కనుక క్లాత్ మీద కూడా పెట్టుకోవచ్చు. క్లాత్ మీద నుంచి తీయాలంటే కనుక బ్యాక్కి తిప్పి క్లాత్ని లైట్గా వాటర్ స్ప్రింకిల్ చేసుకుని తీసుకుంటే వచ్చేస్తాయి. ఇలా కవర్ మీద పెట్టుకుంటే అయితే ఈజీగా వచ్చేస్తాయి. ఇది వచ్చేసి వడియాలు పెట్టిన రోజు ఈవినింగ్. చూసారా చాలా వరకు ఎండిపోయాయి. ఫ్రంట్ సైడ్ అంతా ఎండిపోయాయి. తర్వాత కవర్ నుండి తీసేసి ఇలా పళ్ళంలో వేసుకుని మళ్ళీ ఎండలో పెట్టుకున్నది. ఫైనల్గా నెక్స్ట్ డే ఈవినింగ్కి ఇలా రెడీ అయ్యాయి. బాగా ఎండిపోయాయి. ఇంకా ఎయిర్టైట్ కంటైనర్లో వేసేసుకుని స్టోర్ చేసుకోవడమే. ఇంతేనండి ఇక్కడితో వీడియో ఎండ్ చేసేస్తున్నాను. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. అండ్ నా రెసిపీని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.